ಭರತನಾಟ್ಯ ಮಂಡಳಿ ಸಮರ್ಪಿಂಚು. ಅರುಣಾರುಣಂ ಮೇಡೆ ವಿಪ್ಲವ ಗೀತಾಲು. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. కార్మిక వర్గపు శక్తిని చాటిన మహత్తరం మే దినోత్సవం. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. మేడే ఈనాడే మేడే. కార్మిక రక్తం జలగల్లాగా పీల్చే వారల గుండెలదరగా. పీల్చే వారల గుండెలదరగా. ఏకతాటిపై శ్రామికులంతా కదన సీమకే కదిలిన రోజిది. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. కార్మిక వర్గపు శక్తిని చాటిన మహత్తరం మే దినోత్సవం. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. రోజుకు 15-20 గంటలు పని చేయించే పద్ధతి వద్దని. పని చేయించే పద్ధతి వద్దని. 8 గంటల పని దినానికై శ్రామిక వీరులు కోరిన రోజిది. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. కార్మిక వర్గపు శక్తిని చాటిన మహత్తరం మే దినోత్సవం. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. క్రూరమైన కాల్పుల దాడిలో ఒరిగిరి నేలకు మన సోదరులు. ఒరిగిరి నేలకు మన సోదరులు. అమరవీరులకు జోహార్లు. అమరవీరులకు జోహార్లు. ఒరిగిన వీరుల నెత్తుట తడిసి మింటికెగిసే మన అరుణ పతాకం. మింటికెగిసే మన అరుణ పతాకం. ఎర్ర జెండా. ఎర్ర జెండా. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. శక్తిని చాటిన మహత్తరం మే దినోత్సవం. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. సకల దేశముల శ్రామికులంతా ఒకటని చాటే ఐక్యత చిహ్నం. ఒకటని చాటే ఐక్యత చిహ్నం. ప్రపంచ కార్మికులారా మీరు ఏకం కండి. ఏకం కండి. ప్రపంచ కార్మికులారా మీరు ఏకం కండి. ఏకం కండి. సకల దేశముల శ్రామికులంతా ఒకటని చాటే ఐక్యత చిహ్నం. ఒకటని చాటే ఐక్యత చిహ్నం. యావత్ ప్రపంచ పీడిత జాతి అంతర్జాతీయతకే నిలయం. అంతర్జాతీయతకే నిలయం. ప్రపంచ కార్మికులారా మీరు ఏకం కండి. ఏకం కండి. ప్రపంచ కార్మికులారా మీరు ఏకం కండి. ఏకం కండి. మేడే వర్తిల్లాలి. మేడే వర్తిల్లాలి. ఎర్ర జెండా వర్తిల్లాలి. ఎర్ర జెండా వర్తిల్లాలి. ఎర్ర జెండా వర్తిల్లాలి. మేడే వర్తిల్లాలి. మేడే వర్తిల్లాలి. సమత వెలుగులు చిమ్మి అలనీలి గగనాన ఎగిరి పోయిల్
సాధించా శ్రావికుల కను పాప సమత సాధించా శ్రావికుల కను పాప ఓ ఎల్ల జెండా మా ఎల్ల జెండా ఓ ఎల్ల జెండా మా ఎల్ల జెండా ప్రజపాలి జ్యోతి వై వెలిగి కష్ట జీవుల నెల్ల ఒక్క తాటిన నడిపి కోట్లాది ప్రజపాలి జ్యోతి వై వెలిగి జన జగతికే నీవు పిన్ని దై సాగి జన జగతికే నీవు పిన్ని దై సాగి దశ దిశల వెలుగుందు మా ఎల్ల జెండా దశ దిశల వెలుగుందు మా ఎల్ల జెండా జెండా మా ఎర్ర జెండా ఓ ఎర్ర జెండా మా ఎర్ర జెండా వ్యక్తిగత మగు ఆస్తి తగదని చెప్పావు వ్యక్తిగత మగు హింస కూడదన్నావు వ్యక్తిగత మగు ఆస్తి తగదని చెప్పావు వ్యక్తిగత మగు హింస కూడదన్నావు వర్గ పోరొక్కటి మార్గమని బోధించి వర్గ పోరొక్కటి మార్గమని బోధించి నిఖిలమై నిందిన మా ఎల్ల జెండా నిఖిలమై నిందిన మా ఎల్ల జెండా ఓ ఎల్ల జెండా మా ఎల్ల జెండా ఓ ఎల్ల జెండా రణయత్న రాకాసి మూకలను తన్వస్త్ర అమెరికా సామ్రాజ్య రీతులను రోదసి రణయత్న రాకాసి మూకలను తన్వస్త్ర అమెరికా సామ్రాజ్య రీతులను కడకంటూ ఎదిరించి విశ్వశాంతిని ఇచ్చి కడకంటూ ఎదిరించి విశ్వశాంతిని ఇచ్చి రణకణ మాలికై వెలుగొందు జెండా రణకణ మాలికై వెలుగొందు జెండా ఓ ఎర్ర జెండా మా ఎర్ర జెండా ఓ ఎర్ర జెండా మా ఎర్ర జెండా విశ్వాంతరాళ్లలో సమత వెలుగులు చిమ్మి అలనీలి గగనాన ఎగిరే ఓ ఎర్ర జెండా సమత సాధించా శ్రామికుల కను పాప సమత సాధించా శ్రామికుల కను పాప ఓ ఎర్ర జెండా మా ఎర్ర జెండా 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 ఎర్ర జెండేరా ఎర్ర జెండేరా
పోరాటమందున శ్రామికుల పోరాటమందున రక్తధారల ముంచి ఎత్తగ రాగ రంజితమైనదేదిరా ఎర్రజెండేరా 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 తమ్ముడ అమెరికా సామ్రాజ్యవాదుల విషపు కోరల నూడబెరికి వీర వియత్నం ముక్తి సేనకు శక్తి నెచ్చినదెవ్వరోయి భూసేద్యమునకు విద్యకు ఉద్యోగమునకు నిత్యము పోరాడు ప్రజలను ఐక్యపరిచేదెవ్వరోయి కార్మికులారా మీరే కంకండో నవ ప్రపంచ నిర్మాణానికై సంసిద్ధం కండో ప్రపంచ కార్మికులారా మీరే కంకండో నవ ప్రపంచ నిర్మాణానికై సంసిద్ధం కండో పోయేదేమి లేదు బానిస సంఖ్యలే తప్ప తగ్గింపు కోసం సాగిను నాడు పోరాటం చికాగో వీధిన చిండిన రక్తం అనంత నింగి ఎర్రబారగా ఎరుపెక్కిన ఆకాశం మీది అరుణ పతాకం అయ్యింది
బంగారు భవితను నిర్మించండి చీకటిలో నా బ్రతికే మీరు రేపటి సూర్యులుగా మారండి ధరిత్రి మీద ఉషస్సు మీరై పెలుగు రేఖలై ప్రసరించండి భాష తేడా లేదు ఎక్కడ ఉన్నా కార్మికులొకటే పాలక వర్గపు నాదులు గూల్చి సమాధి కట్టే ధీరులు మీరే దోపిడి కోటను కూల్చకపోని ఏకం కండి కార్మికులారా బతుకుల వెలుగయినట్టి తొలిపొద్దు ఈ జెండా ఆ ఒరిగిన వీరుల నెత్తుటిలోన పుట్టిన మన జెండా కష్టజీవుల జెండా ఇది కార్మికుల కండా ఆ ఒరిగిన వీరుల నెత్తుటిలోన పుట్టిన మన జెండా కష్టజీవుల జెండా ఇది కార్మికుల కండా గుండెల్ల గుణపాలు దిగబడుతూ ఉన్న తలవంచ నట్టి తెగు ఉన్న జెండా తల రాత కాదంటూ మన ముందుకొచ్చి మన ప్రాణమైనట్టి ఎర్రని జెండా చీకటి బతుకుల్లో వెలుగయినట్టి తొలిపొద్దు ఈ జెండా ఆ ఒరిగిన వీరుల నెత్తుటిలోన పుట్టిన మన జెండా కష్టజీవుల జెండా ఇది కార్మికుల కండా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అడవులతో కట్టుకుంది పచ్చని సీర కట్టుకుంది పచ్చని సీర కట్టుకుంది పచ్చని సీర ఆదిల దాదు ఆకులు లిపి పెట్టుకుంది నుసుడ బొట్టు పెట్టుకుంది నుసుడ బొట్టు పెట్టుకుంది నుసుడ బొట్టు ఆదిల దాదు ఆకులు లిపి పెట్టుకుంది నుసుడ బొట్టు ఆదిల దాదు ఆకులు లిపి పెట్టుకుంది నుసుడ బొట్టు నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కళ్ళ కాటిక దిద్దుకుంది కళ్ళ కాటిక దిద్దుకుంది కళ్ళ కాటిక నాదారం అడవి తుమ్మతో దిద్దుకుంది నల్ల కాటిక దిద్దుకుంది కళ్ళ కాటిక దిద్దుకుంది కళ్ళ కాటిక కుసుమ పువ్వులు ఊరమ్ము పసుపు పూసు కుందమ్ము కుసుమ పువ్వుని చూడమ్ము పసుపు పూసు కుందమ్మ కుసుమ పువ్వులు ఊరమ్ము పసుపు పూసు కుందమ్ము కుసుమ పువ్వుని చూడమ్ము పసుపు పూసు కుందమ్మ ముందులు పెద్దా తెలంగాణ మా ముందు మోసినట్లున్నాదమ్మ అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలి
తలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మనికు వందనాలమ్మ కమ్మని ప్రేమానిదమ్మ అమ్మనికు వందనాలమ్మ కమ్మని ప్రేమానిదమ్మ వేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చైర్మన్ గారు ఎడ్ల సత్యం గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ అన్న గారు మరియు బీసీ సప్లాన్ సాధారణ కమిటీ తాలూకా కార్యదర్శి గోపాల్ గారు ఈ వార్డు కౌన్సిలర్ యాదమ్మ శ్రీనివాస్ గారు అదే విధంగా కేపిఎస్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ సార్ యూటిఎఫ్ రాష్ట్ర నాయకులు చిన్నయ్య సార్ అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట ఉపాధ్యక్షులు దర్శన్ రెడ్డి అదేవిధంగా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ కోశాధికారి యాదయ్య గారు వాటితో పాటు వేదికపై ఉన్నటువంటి పెద్దలతో పాటు కింద ఉన్నటువంటి ఇంకా ఎల్ఐసి యూనియన్ లక్ష్మణ్ సార్ చార్ సారు ఆర్టీసీ రాజబాబు అదేవిధంగా మున్సిపల్ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఇతర అన్ని రంగాల నుంచి వచ్చినటువంటి అందరికీ సిఐటి తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కలగుర్తి పట్టణంలో వివిధ సెంటర్లలో మేడే సందర్భంగా జెండా విస్తరణలు అనేటటువంటి జరిగాయి అదేవిధంగా కలగుర్తిలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలలో మేడే ఘనంగా జరుపుకోవడం అనేటటువంటి జరిగింది అంతేకాకుండా ఇది ఒక రాష్ట్రమో ఒక దేశమో అనేటటువంటిది కాదు ఇది అంతర్జాతీయ పండుగ మేడే అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ అక్కడ అనేటటువంటి తేడా లేకుండా జరుగుతున్నటువంటిది మేడే అయితే ఒక దురదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఈ మేడే అంటే ఏందో చాలా మందికి 50% కాదు 70% తెలియనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం ఒక కలగుర్తిని చూస్తే షాపులో ఉన్నటువంటి వర్కర్స్ కానీ అదేవిధంగా మరి ఈ తోపుడు పనులటువంటివి కానీ లేకపోతే గ్యాస్ సిలిండర్స్ కానీ అమ్మేటటువంటి వాళ్ళు కానీ చాలా మందిని మనం ఎవరిగా చూసినా కూడా ఈరోజు ఎందుకో జెండా ఎగరేస్తున్నారు తప్ప మేడే అనేటటువంటి ఇప్పటికి కూడా ఒక జాతరలాగా ఒక పండుగలాగా లేకపోతే మైసమ్మ పండుగనో పుట్రే పండుగనో అనేటువంటి గుంపులో పోయింది అన్నట్టు తప్ప అసలు ఉద్దేశం అనేటటువంటిది తెలియనియకుండా ఈ పాలకులు అనేటటువంటిది ఈ మేడేని మరి ఆ రకంగా అంటే మన దేశంలో చూస్తే ఒక కులం మత భావజాలాన్ని వ్యాప్తి చెందినట్టుగా ఈ మేడే అనేటటువంటిది ఎందుకు వచ్చింది ఏంటిది అనేటటువంటిది చాలా మందికి తెలియదు అయితే మనం తెలుసుకోవాలి ఇతరులకు కూడా తెలియజేయాలి మేడే అనేటటువంటిది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి హక్కులు సాధించుకున్నటువంటి దినం పోరాడి విరోచితంగా పోరాడి కాల్పుల్లో మరణించి అప్పటికి కమ్యూనిస్టు పార్టీ లేవు 1886లో మరి అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో చికాగో అనేటటువంటి నగరంలో జరిగినటువంటి విరోచితమైనటువంటి పోరాటంలో మన వాళ్ళు అనుకుంటుంటారు అరే గంటలు 18 గంటలు ఎట్లా పనిచేస్తారు ఆ 16 గంటలు ఎట్లా పనిచేసినాడు వాస్తవంగా నిజం అది తెల్లారి పొద్దున్నే వెలుపురైందంటే పనికెక్కాలి రాత్రి మొత్తం చీకటి పడ్డాక పని దిగాలి అంటే 8 గంటలు అవుతుంది ఈరోజు ఎండాకాలం చూస్తే 5 గంటలకే తెల్లారుతుంది రాత్రి 7 గంటలకు అయితే 14 గంటలు అవుతుంది కానీ మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇప్పుడున్నటువంటి రవాణా వ్యవస్థ అప్పుడు లేదు ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు అప్పుడు లేవు ఇప్పుడున్నటువంటి మిషనరీస్ అప్పుడు లేవు ఎక్కడో ఫ్యాక్టరీ ఉంటే అక్కడికి 1-2 గంటలు గడినారని నడవాలి అంటే 8 గంటలకు ఇంటికి వచ్చి 10:00-11:00 పండుకుంటే 3:00-2:00 లేచి మళ్ళీ నడవాలి నడిచిపోయి పని చేయాలి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ అంటే ఒక మనిషి పని చేయాలంటే కనీస విత్తనాలు లేవు జీవో తెలవు చట్టాలు తెలవు ఏటి తెలవు అప్పుడు తిండి కోసమే పనిచేస్తున్నటువంటి పరిస్థితి బతకాలంటే రేపు బతకాలంటే ఈరోజు పనిచేయాలి అట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఒక మనిషి రెస్ట్ తీసుకోవాలి 8 గంటలు సొంత పనులకు 8 గంటలు పనిచేయాలి అనేటటువంటిది మరి ఈ మేడే సందర్భంగానే ప్రపంచవ్యాప్తంగా కార్మికులంతా ఒకటై
కొట్లాడి మేడేని అంతర్జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. మరి ఆ రోజు జరిపినటువంటి కాల్పుల్లో కార్మికులంతా ఏకమై కొట్లాడి మరి ఆ రోజు జరిపినటువంటి యాజమాన్యం పోలీసులను పెట్టి జరిపించినటువంటి కాల్పుల్లో 8 మంది చనిపోయారు. తర్వాత దాంట్లో గాయపడి తర్వాత చనిపోయారు 7 మంది. ఇట్లా ఆ రోజు నుంచి 8 గంటల పనిదినం అమలైంది. అదేవిధంగా శ్రమకు తగినటువంటి ఫలితం అంటే కనీస వేతనం జీవో కానీ సంఘం పెట్టుకునే హక్కు కానీ సంఘం పెట్టుకొని మరి సమ్మె చేసేటటువంటి హక్కు కానీ ఇవన్నీ ఆ రోజు నుంచి 1920లనే మాకు కార్మిక సంఘాలు అనేటటువంటి మన దేశంలో ఏర్పడ్డాయి. ఈ ఎర్ర జెండా అనేటటువంటిది ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ లేక ముందుకే ఆ రోజు ఆ పోరాట చిహ్నంగానే ఎర్ర జెండా అనేటటువంటిది ఏర్పడ్డది. అదే కార్మికుల గుర్తుగా ఈ రోజు వరకు అమలవుతా ఉన్నాం. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన దేశంలో చూస్తే ఒక దుర్మార్గంగా మోడీ చాలా వరకు పేపర్లను అక్కడిక్కడ సిఐటి అక్కడిక్కడ ఒట్లాడుతున్నాడు. ఇది లేబర్ కోడ్లు అని ఈ లేబర్ కోడ్లు తీసుకురాక ముందే 12 గంటల పనిదినం అనేటటువంటి అమలవుతుంది. కనీస వేతనాలు అమలవుతలేవు. తర్వాత కనీస సౌకర్యాలు లేవు. అనేక మనది కంటే ఫ్యాక్టరీలు లేవు. కానీ మన కొత్తూరు అక్కడ పోతే పరిశ్రమకు వాళ్ళ రోజు మేము సర్వే పోయినాం ఒక సందర్భంగా సిఐ చుట్టూ మొత్తం బాత్రూంలో ఉండలేకుంటే మొత్తం ఏంటి మన వాళ్ళు నివాసం ఉండడానికి కార్మికులు ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ సత్యం గారిని మన చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు అంజనేయులు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ గారికి, అదేవిధంగా పెద్దలు ఏపీ మల్లయ్య గారికి, అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న సీనన్న గారికి, అదేవిధంగా వెంకటయ్య గారికి, తమ్ముడు గోపాల్ గారికి, అదేవిధంగా తమ్ముడు శ్రీనివాస్ గారికి, పెద్దలందరికీ కూడా ఎల్ఐసి యూటీఎఫ్ కేవీపీఎస్ పరశురామన్న గారికి, చిన్నయ్య సార్ గారికి, అదే ఎల్ఐసికి సంబంధించి ఎలక్ట్రీషియన్స్ కానీ మిగతా పెద్దలందరికీ మా మున్సిపల్ సోదరులకు అందరికీ మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా ఈరోజు ఏవైతే కార్మిక వర్గాల కొరకు గతంలో ఎంతోమంది త్యాగదనులు వాళ్ళ యొక్క రక్తాన్ని చిందించి మన యొక్క కార్మికుల కొరకు అనేక చట్టాలు మన యొక్క భద్రత కొరకు అనేక చట్టాలు చేసినటువంటి సందర్భం ఉంది. కానీ ఎందుకో కానీ ఆ గొప్ప త్యాగదనుల యొక్క స్ఫూర్తి ఈరోజు కనిపిస్తలేదు. నిజంగా మళ్ళీ ఎందుకంటే ఈనాటి ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము కార్మిక వ్యతిరేక చట్టాలు కర్షక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి సామాన్య ప్రజానిక బతుకు తీయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈరోజు ఎర్ర జెండా చూస్తేనే ఒక స్ఫూర్తి. మళ్ళీ ఎవరికి కానీ ఏ వర్గానికి కానీ నిజంగా భారతదేశంలో కర్షక కార్మిక పీడిత వర్గాల తరఫున పోరాటం చేస్తున్నటువంటి జెండా ఏదన్నా ఉందంటే అది ఒక ఎర్ర జెండానే. ఖచ్చితంగా మనం పెద్దల యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకు పోవాలని కోరుకుంటూ మన నేను నా మటుకు మాత్రం మా మున్సిపల్ సోదరుల కొరకు కార్మిక సోదరుల కొరకు మొత్తం 140 మున్సిపాలిటీలలో పెంచిన ఉద్యోగాలను 30% ఏదైతే ఉద్యోగాలను పెంచి ప్రభుత్వం జీవో ఇచ్చిందో అదేవిధంగా ఏరియర్స్కి సంబంధించి 6 నెలల ఏరియర్స్ మా మున్సిపల్ మీద 30 లక్షల భారమైనప్పటికీ కూడా కార్మికుల యొక్క పక్షాన ఉండాలనని మొట్టమొదటి మున్సిపాలిటీ ఏదన్నా పెరిగిన జీతాలు ఇచ్చిన మున్సిపాలిటీ అంటే అది కల్లకుర్తి మున్సిపాలిటీ. ఎందుకంటే పెద్దలు కీర్తిశేషులు మా తండ్రి గారు కృష్ణారెడ్డి గారు చూపిన పాటలో ఏదైతే కార్మికుల పక్షాన రైతుల పక్షాన పీడితుల పక్షాన పోరాటం చేయాలన్నటువంటి ఒక స్ఫూర్తి ఉన్నదో ఆ స్ఫూర్తి తీసుకొని పెద్దల యొక్క సలహాలు సూచనలతో ఈరోజు ముందుకు పోవడం జరుగుతూ ఉంది. నిజంగా మనం చాలామంది ఎందుకంటే భవన నిర్మాణ కార్మిక సంబంధించి మొన్ననే నేను పెద్దలు వినోద్ కుమార్ గారి దగ్గర కలవడం జరిగింది. అప్పుడు ఈ సంఘటిత అసంఘటిత కార్మికుల విషయం వచ్చినప్పుడు మొన్న కరోనా సందర్భంలో ప్రత్యేకించి ఇంతకుముందు ఆంజనేయులు గారు చెప్పినట్టు ఎంతోమంది అసంఘటిత కార్మికులకు క్షేమం కొరకు భద్రత కొరకు అనేక చట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా పోయిన కరోనా సందర్భంలో బాగా దెబ్బతిన్న వాళ్ళు ప్రైవేట్ టీచర్స్.
అక్కడికి చాలా మంది ప్రైవేట్ టీచర్స్ వచ్చారు. నిజంగా ఎంత బాధతోటి పెద్దలు వినోద్ కుమార్ గారు చెప్పిందంటే, నేను మీకు సంవత్సరంన్నర కింద చెప్పిన ఈ మండి ప్రభుత్వం ఉన్నది, మీకు కూడా చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది, పార్లమెంట్లో కొట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది అనే విషయం చెప్పిన సందర్భం. ఎందుకంటే సంఘటితంగా ఒకదాన్ని సాధించాలంటే అందరం కూడా ఒక్కరితో ఏది సాధ్యం కాదు. కాబట్టి మనలో ఉన్నటువంటి పీడిత వర్గాలన్నిటిని కూడా కలుపుకొని పోరాటం చేయాల్సినటువంటి అవసరం, సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి మనం ఎర్ర జెండా బాటలో ఖచ్చితంగా నడవాలని కోరుకుంటూ, ఎందుకంటే నాకు వేరే కార్యక్రమం ఉన్నది, ఇక్కడ తప్పకుండా పాల్గొనాలనేటువంటి కోరికతో ఈరోజు పాల్గొన్న అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ముఖ్యంగా మా శ్రీనివాస్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం, వేలాది మంది కార్మికులు తమ ప్రాణాలను అర్పించి తమ హక్కులు సాధించుకున్న మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ అధ్యక్షులు సిఐటియు జిల్లా నాయకులు మా మిత్రులు అంజనేయులు గారు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న శ్రీనివాసులు గారు, వెంకటయ్య గారు, పెద్దలు ఏపీ మల్లయ్య సార్ గారు, అదేవిధంగా మా మిత్రులు గోపాల్ గారు, ప్రభాకర్ గారు, యాదయ్య గారు, కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు పెద్దలు పరశురామ సార్ గారు, అదేవిధంగా యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు పెద్దలు చిన్నల గారు, అదేవిధంగా రాజబాబు గారు, అదేవిధంగా ఎల్ఐసి నాయకులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక కింద ఉన్న కార్మిక సోదర సోదరి మనందరికీ నా హృదయపూర్వక మేడే శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా శ్రమ దోపిడీ జరుగుతున్న వేళ పెట్టుబడిదారి వ్యవస్థ కార్మికులు అణగదొక్కుతున్నప్పుడు కార్మికులే అంటే నాయకులు లేరు. ఆ రోజు కార్మిక సంఘాలు లేవు, పార్టీలు లేవు, ఎవరు లేరు. 1986 సంవత్సరం లోపల దాదాపు 16 గంటలు శ్రమ దోపిడీ జరుగుతున్న సమయం లోపల ఆ రోజు కార్మికులే ఐకమత్యమై తమ ప్రాణాలకు తెగించి పోరాటం చేసి వేలాది మంది కార్మికులు తమ ప్రాణత్యాగాలు చేసిన మేడే ఇది. ఆ రోజు 8 గంటల పని దినాలు అంటే 24 గంటల లోపల 8 గంటలే పనిచేయాలి, మిగతా 16 గంటలను మన సొంత అంటే ఇంటి అవసరాలకు వినోదం కోసము చేసుకోవాలన్న ఒక పోరాటంతో ఆ రోజు వేలాది మంది ప్రాణత్యాగం చేసి ఆ రోజు తెచ్చుకున్న రోజు ఈరోజు మేడే. చాలామందికి ఇంతకుముందు అందరినీ చెప్పిండు, చాలామందికి వాస్తవానికి మేడే యొక్క విశేషత తెలియదు. ఈ రోజు కూడా శ్రమ దోపిడీ జరుగుతున్నది, ఈ రోజు కూడా పెట్టుబడిదారి వ్యవస్థ ఈ రాష్ట్రం లోపల ఈ దేశం లోపల కార్మికులు అణగదొక్కుతూనే ఉన్నారు. ఉదాహరణకు మనం చూస్తాం కల్వకుర్తి లోపల అన్ని షాపులు ఉన్నాయి, ఏ షాప్ లో కూడా 8 గంటల పనిదినం ఉండదు. ప్రతి షాప్ ఉదయం 8 గంటలకు తెరిస్తే రాత్రి 8-9 గంటలకు బంద్ చేశాడు వాడు. అంటే దాదాపు 12-13 గంటలు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, అదే జీతం ఉంటుంది వానికి. కాబట్టి మనందరం కూడా ఈరోజు కార్మిక దినాన్ని మనందరం కూడా అంటే దాదాపు ట్రేడ్ యూనియన్స్ ఏర్పడ్డాయి, నేను అనుకుంటా 1920 సంవత్సరం లోపల ట్రేడ్ యూనియన్స్ ఏర్పడ్డాయి. ట్రేడ్ యూనియన్లు ఏర్పడిన తర్వాత కార్మిక సంఘాలు అంటేనే ఆ రోజు కమ్యూనిస్ట్ కార్మిక సంఘాలు ఏవైతే యాజమాన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి కార్మికుల పక్షాలు నిలబడ్డాయి ఆ రోజు ఎర్ర జెండా కింద ఉన్న కమ్యూనిస్ట్ కార్మిక సంఘాలు. ఆ తర్వాత ప్రతి పార్టీకి బీజేపీకి బిఎంఎస్ అయినో, కాంగ్రెస్ కు ఐఎన్టీసీ అయినో, తెలంగాణ టీఆర్ఎస్ టీఆర్ఎస్ కి అంటే ఈ విధంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ కార్మికుల లోపల తమ మనుగడ కోసం కార్మిక సంఘాలు ఏర్పరచుకునే కానీ వాళ్ళు ఎవ్వరూ నిజాయితీతోటి నిబద్ధతోటి పనిచేయలేదు. ఒక ఎర్ర జెండా కింద ఉన్న కమ్యూనిస్ట్ ట్రేడ్ యూనియన్స్ మాత్రమే ఈ రోజు వరకు కూడా కార్మికుల కోసం అధికారం వస్తలేదు కమ్యూనిస్టులకు. ఈ భారతదేశం లోపల ఈ వివక్ష, కుల వివక్ష, మత వివక్ష, తర్వాత ఈ యొక్క మత విద్వేషాలు పెరుగుతున్న క్రమం లోపల ఈ ట్రేడ్ యూనియన్లు కూడా ఎందుకంటే ఈ కార్మిక సంఘాల ఎన్నికలు కూడా ఏవైనా అంటే పూర్తిగా డబ్బుతో ఆధిపత్యంతో కూడుకున్న ఎన్నికలైనాయి. ఎవరైతే కార్మికుల పక్షాలు నిలబడి డబ్బులను నిలబడితే కార్మిక సంఘాల పక్షాన ఎన్నికే పరిస్థితి లేదు. ఈరోజు మీరు గమనించండి, ఈడ ఉన్న హైదరాబాద్లో కానీ జీడిపేటలో కానీ, ఈడ ఉన్న పుత్తూరులో కానీ ఎవరు పోటీ చేస్తున్నారు అంటే మంత్రులు పోటీ చేస్తున్నారు కార్మిక సంఘ అధ్యక్షులుగా, ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు పోటీ చేసి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు యాజమాన్యానికి అనుకూలమైన సంఘాలే ఈరోజు కార్మిక సంఘ అధ్యక్షులుగా ఎన్నికయ్యే పరిస్థితి ఉన్నది.
కాబట్టి మనందరం కూడా ఇక్కడ భవన నిర్మాణ సంఘం కల్వకుర్తి వారిని ఖచ్చితంగా మనం ప్రశంసించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరిని గమనిస్తున్నది ఏంటంటే పనిచేసి బంద్ చేసిన వాళ్లకు పెన్షన్లు కానీ ప్రతి మేడే కార్యక్రమాన్ని గొప్పగా కానీ కార్మికులు ఎవరైతే కార్మిక చేత కాక వయసు అయిపోయి పనిచేసిన వాళ్ళకు కూడా వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ పెన్షన్లు ఇస్తున్న సంఘం ఏదైతే ఉందంటే ఒకటి భవన నిర్మాణ కార్మిక సంఘం. కాబట్టి మేడే సందర్భంగా అంటే మనందరికీ పండుగలు ఉన్నాయి. హిందువులకు దసరా పండుగ ఉంది, ముస్లింలకు రంజాన్ పండుగ ఉంది, క్రిస్టియన్లకు క్రిస్మస్ పండుగ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కులాలు మతాలు లేకుండా ఏ వర్గాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒకే ఒక పండుగ మేడే. కాబట్టి మనందరం కూడా యాజమాన్యాల పక్షాన నిలవకుండా ట్రేడ్ యూనియన్ ట్రేడ్ యూనియన్ అందరం కూడా కార్మికుల పక్షాన నిలవాలి. మేడే యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మేడే గొప్ప దినం సందర్భంగా నన్ను ఈ కార్యక్రమానికి పిలిపించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. కార్మికుల ఐక్యత జై తెలంగాణ. ముందు పెద్దలు వ్యక్తులు మాట్లాడినట్టుగా ప్రపంచ కార్మికుల్ని అంటే అసంఘటితంగా ఉండి అంచివేయబడ్డటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఉన్నటువంటి మానవుల్ని అంటే ఇన్స్ట్రుమెంట్ అంటే ఇక్కడ ఒక వస్తువు అంటే వస్తువు ఏం చేస్తుంది అంటే ఒక నిర్జీవమైనటువంటి వస్తువు దాన్ని ఎంతకాలం పనిచేపిస్తుంటే అది అంతకాలం పనిచేయడం జరుగుతుంది, దానికి అలసట అనేటువంటిది ఉండదు. అయితే ఇట్ ద సేమ్ టైం ఏం చేసింది అంటే 19వ శతాబ్దం కంటే ముందు మనుషుల్ని కార్మికుల్ని వస్తువుల్లాగా చూసి వాళ్ళను శ్రమదోపిడీ చేసి మరి వాళ్ళను ఒక యంత్రంలాగా వాడుకున్నటువంటి తరుణం లోపల బానిసత్వం నుంచి పీడిత తాడి అంటే పీడిత వర్గ అంటే పెట్టుబడిదారు వర్గం నుంచి పీడిత తాడిత వర్గాల విముక్తి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో తాను ఒక ఉన్నత కుటుంబం లోపల జీవించినప్పటికీ అణగారినటువంటి పేదల యొక్క బాధలను సాధనలను చూసినటువంటి కారణ మార్చే ఈనాడు ప్రపంచ కార్మికుల యొక్క ఉక్కు సంఖ్యలను మరి విముక్తి చేయడం లోపల ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే కార్ల్ మార్క్స్. అందుకే మనం కార్ల్ మార్క్స్ విధానాలను అవలంబించాలి. కార్ల్ మార్క్స్ విధానాలనే కార్మికుల్ని ఐక్యం చేసింది. మరి ఏదైతే రెండే రెండు వర్గాలు ఉన్నాయి, ఈ వర్గాలు ఏంటంటే మరి పేద వర్గము ధనిక వర్గం అనేటువంటి ఈ రెండు వర్గాల లోపల సంఘర్షణ జరుగుతున్నటువంటి రోజుల లోపల మరి పేద వర్గం పక్షాన నిలబడ్డటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మహనీయుడు కార్ల్ మార్క్స్. కాబట్టి ఈ కార్ల్ మార్క్స్ విధానాలు అనేటువంటి మరి ఈయన ఆర్థికవేత్తగాను సామాజికవేత్తగా ఉంటూ మరి ప్రపంచ కార్మికుల్ని ఏకం చేయడం కోసం అనేక దఫాలుగా మరి అనేక రకాలుగా వ్యక్తులు ఉండే వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి స్థితిలో లేవు. మరి ఆయన ఒక ఉన్నత వర్గం లోపల ఉండి ఒక పారిశ్రామిక కుటుంబంలో పుట్టినటువంటి కార్ల్ మార్క్స్ కూడా ఏం చేసినంటే కార్మికుల యొక్క కష్టాల పట్ల మరి తాను స్పందించి కార్మికుల కోసం ప్రయత్నం చేసిండు, కార్మికుల యొక్క విముక్తి కోసం తన యొక్క పోరాటాన్ని చేయడం జరిగింది. అట్లా 19వ శతాబ్దం లోపల మరి కార్ల్ మార్క్స్ మరి 1818వ సంవత్సరం లోపల పుట్టినటువంటి కార్ల్ మార్క్స్ మరి ఇప్పుడు ఉన్నటువంటి మాధ్యమిక అంటే సాధనాలు అనేటువంటి అనేక రకాలైనటువంటి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి. అంటే ఒక మనిషిని దోపిడీ చేస్తుంటే ఇంకొక మనిషి ఆ దోపిడీ నుంచి విముక్తి చేయడం కోసం ఇప్పుడు అనేక రకాలైనటువంటి మాధ్యమిక సాధనాలు అనేటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా స్పందించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనం మరి కార్ల్ మార్క్స్ ఏ విధమైనటువంటి ఈ యొక్క అంటే ఇవి యొక్క ప్రసార సాధనాలు లేనప్పటికీ తన యొక్క దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో కార్మికుల పక్షాన నిలబడి కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్. ఈరోజు చాలా శుభదినం, మనం అన్ని పండుగలు జరుపుకుంటాం. ఈ పండుగలు అనేటువంటి జరుపుకుంటున్నాం అంటే అది ఎక్కడి నుంచో జరుపుకున్నాం కాదు, కేవలం మేడే కార్మికుల యొక్క హక్కులు ఎప్పుడైతే మనకు రక్షించబడ్డాయో కార్మిక హక్కులు రక్షించబడ్డప్పుడే మనకి ఈ యొక్క పండుగ అనేటువంటిది విలువ ఉన్నది. అంటే కార్మికుల యొక్క హక్కులను పరిరక్షించినటువంటి తరుణం లోపల మనకు పండుగ చేసుకునేటువంటి హక్కు లేదు. మనం అంటే ఏ విధమైనటువంటి సంతోషాలను అవలంబించేటువంటి హక్కు లేదు. మనుషులు కేవలం ఒక బానిస విధానాన్ని అవలంబించి బానిసత్వం నుంచి బానిస సంఖ్యలను తెలుసుకున్నటువంటి రోజే ఈ యొక్క మేడే. కాబట్టి మరి మిత్రులారా, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మరి మేడే యొక్క ఆవశ్యకత లేదు. అంటే మేడే యొక్క ఆవశ్యకత అనేటువంటిది వస్తే కార్మికుడు అనేటువంటి వాడు ఏమవుతాడంటే చైతన్యం అవుతాడు. అక్కడ పెట్టుబడిదారుడు అనేటువంటి వాడు మరి తన యొక్క అంటే పెట్టుబడిదారు కార్మికుని యొక్క అంటే కార్మికుడు చేసేటువంటి ఉత్పత్తి లోపల
ఉత్పత్తిలో ఉన్నటువంటి మిగులు ఎవరికి దక్కాలంటే కార్మికులకు దక్కాలే మనకు దక్కాలే కాబట్టి ఈ కార్మిక దినోత్సవాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కావచ్చు పారిశ్రామికవేత్తలు కావచ్చు పారిశ్రామిక యజమానులు కావచ్చు మేడే యొక్క అంటే మేడే యొక్క ఆవశ్యకతను మేడే యొక్క ఉన్నతిని దాన్ని అంచిపట్టి వేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి మనం మేధావులైనటువంటి మనం ఇప్పుడు వాస్తవంగా ప్రతి ఉద్యమానికి ఎర్రజెండా అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం. ఎర్రజెండానేమో తమ యొక్క సమస్యల కోసం వాడుకుంటాం, మన యొక్క హక్కుల కోసం వాడుకుంటాం, కానీ ఓట్ల కాడికి వచ్చే వరకే ఎర్రజెండాను దూరం చేస్తున్నాం. అయితే విషయం ఏమవుతుందంటే ఈ యొక్క ప్రజల యొక్క కార్మికుల యొక్క అణగారిన వర్గాల యొక్క హక్కులను పట్ల మరి ఎక్కడైతే అణచివేయబడ్డటువంటి తాడిత పీడిత వర్గాల పట్ల మరి ముందుండేటువంటి వాళ్ళ యొక్క హక్కుల కోసం కాపాడేటువంటి జెండా ఏదంటే ఎర్ర జెండానే అనేటువంటి విషయాన్ని పెద్దలు ఇంతకు ముందు చెప్పారు. ఐశ్వర్ కనుపూర్తి బ్రాంచ్ తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చాలా విషయాలను ఇందాక మాట్లాడిన పెద్దలు మేడే ప్రాముఖ్యత అదేవిధంగా కార్మికులపై జరుగుతున్నటువంటి దాడుల గురించి వాళ్ళు చాలా విషయాలను మన ముందు ఉంచారు. నిజంగా కూడా ప్రతి ఒక్క రాజకీయ పార్టీల్లో వారికి అనుబంధంగా ఒక రేడియోని ఏర్పాటు చేసుకున్నాయి. కానీ గతంలో మేడే వచ్చిందంటే అన్నీ కూడా ఒక కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాయి. ఇప్పుడు పాలకుల యొక్క పక్షపాత ధోరణుల వల్ల ఒక కమ్యూనిస్టు జెండా మాత్రమే మేడేకు పూనుకొని మేడే ఉత్సవాలలో భాగంగా ప్రజలకు వారి యొక్క సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తుందంటే అది ఒక ఎర్ర జెండా నీడలోనే జరుగుతుందని చెప్పేసి మనం గమనించాలి. ముఖ్యంగా నేను ఒక ప్రభుత్వ రంగ సంఘ ప్రతినిధిగా ఒక యూనియన్ నాయకునిగా నేను నా విషయం అంటే ప్రజా ప్రభుత్వ రంగ సంస్థలపైనే కొంత చెప్పదలుచుకున్నాను. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యతిరేకించడం కాదు, ప్రభుత్వ విధానాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం అనేటువంటిది ఏఐఏ యొక్క నినాదం. ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజలకు అనుకూలంగా వారి మనుగడకు అనుకూలంగా పనిచేసినప్పుడు దాన్ని మనం స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు, ప్రభుత్వ విధానాలను మనం వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఈరోజు ఎల్ఐసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎల్ఐసి అంటే ఏంటి అనేది. దాదాపు 243 కంపెనీలు ప్రైవేటు కంపెనీలు ప్రజల సొమ్మును దోసుకుంటా ఉంటే 1956లో ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పర్యవేక్షణలో రాజ్యాంగ బద్ధంగా కల్పించబడినటువంటి గ్యారంటీ సావరిన్ గ్యారంటీ అంటారు ఆ సొమ్ముకు భద్రత కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి చట్టం ఎల్ఐసి చట్టం. ఆ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలన్నీ కూడా ఏకం చేసి భారతీయ జీవిత బీమా ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పాటు చేస్తే 100 కోట్ల రూపాయలు ఆ రోజు 95 కోట్ల రూపాయలు ప్రజా మూలధనం ఉంటే కేవలం 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం వాటా రోజు పెట్టింది. ఒక 5 కోట్ల రూపాయలు పెట్టినటువంటి ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం ఎల్ఐసి ఇస్తున్నది ఎంత అంటే 2500 కోట్ల డివిడెండ్ ఇస్తా ఉంది. అనేక ప్రభుత్వ రంగ సంక్షేమాలకు రైల్వేలు విమానాలు రోడ్లు భవనాలు ఎన్నింటికో కూడా ఎల్ఐసి ఈరోజు పెట్టుబడులు పెడతా ఉంది. మన నష్టాల్లో ఉన్న సంస్థలను మేము అమ్మేస్తున్నామన్నారు. ఎల్ఐసి ఏ నష్టం ఉంది? ఎల్ఐసి ఎటువంటి నష్టాల్లో లేదు. ప్రజల యొక్క సొమ్మును భద్రపరిచి దాన్ని రెట్టింపు చేసి వాళ్ళకు అందిస్తున్నటువంటి సంస్థ. ఈరోజు క్లెయిమ్స్ విషయంలో 99.9% క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తున్నటువంటి సంస్థ ఎల్ఐసి సంస్థ. ఇటువంటి సంస్థ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులను ముక్తగంటంతో ఖండిస్తూ పోరాడుతున్నటువంటి ఎల్ఐసిలో అతిపెద్ద ట్రేడ్ యూనియన్ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పోరాట ఫలితంగానే 25% అమ్మాలన్నటువంటి వాటాల సంస్థ ఇవాళ కేవలం 3.5% తగ్గిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అది మన పోరాటం కాదా? మరి ఇలాంటి పోరాట స్ఫూర్తితో ఆ 3.5% కూడా రాబో కాలంలో దీన్ని మాఫీ చేసే ద్వారా కూడా ఉద్యమం కొనసాగిస్తామని చెప్పేసి ప్రజా సంపదను ప్రజా ధనాన్ని కాపాడుకునేందుకు మనం ఇలా సిద్ధంగా ఉండాలి. ఇలాంటి పోరాటాలకు ఎన్నింటికో మనం నడుగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా కేవలం 2000 రూపాయల షేర్ ప్రకటించినటువంటి ప్రభుత్వం నిన్న మనల్ని 950 రూపాయలు కుదించింది. 950 రూపాయలు కుదించి 21,000 కోట్ల రూపాయలు మాత్రమే సేకరించాలి అనుకున్నది. అంటే 21,000 కోట్ల రూపాయలు ఎల్ఐసికి ఇవ్వడం పెద్ద విషయమేం కాదు. 100,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇస్తున్నప్పుడు 21,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వడం ఇది పెద్ద సమస్య ఏం కాదు. కానీ ఏకైక మొండి ప్రతిపాదన తాను ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ విధానం నరేంద్ర మోడీ గారు
తాను మొండి వైఖరి అవలంబించి దాన్ని ఎలాగైనా నిర్వీర్యం చేయాలని కార్పొరేట్ శక్తులకు అప్పయ్యప్పాలన్నటువంటి ఏకైక సంకల్పంతో అయ్యాల ఎల్ఐసి పైన కన్నేశారు కాంగ్రెస్ అందరం కూడా దీన్ని ప్రపంచ బేదావులు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ముక్తగడ్డతో దీన్ని తీర్మానం చేసి కొన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పరంగా కూడా తీర్మానం చేసినాయి ఎల్ఐసి లిస్టింగ్ ను మేము వ్యతిరేకిస్తా ఉన్నామని నిపుణులు ఆర్థిక రంగ నిపుణులు మేధావుల యొక్క సూచనలు అన్నింటిని కూడా పక్కన పెట్టేసి ఈరోజు ప్రభుత్వం మండి వైఖరితో పోతా ఉంది రాబో కాలంలో ఇలాంటి అన్ని ట్రేడ్ యూనియన్లను కలుపుకొని అందరి మద్దతు కూడా కట్టుకొని ఇంకా ఉధృతమైన పోరాటాలతో ఆ 3.5% కూడా మనం అంతమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన భవన నిర్మాణ కార్మిక సంఘ సోదరులకు ధన్యవాదాలు తెలుస్తూ మంది చాలా విషయాలు చెప్పారు. అంటే గతంలో 19వ శతాబ్దం కంటే ముందు ఒక్క పార్టీ ఈ కార్మికుడు అనేది ఒక మిషనరీలాగా పనిచేసేటువంటి అంటే ఒక టైం లేకుండా ఏం లేకుండా స్టార్ట్ చేసే మిషనరీతో పనిచేస్తూ అలాంటి ఎలాంటి హక్కు లేకుండా ఎలాంటి రెస్టరేజ్ లేకుండా నిధి విరామంగా పనిచేపించేటువంటి వ్యవస్థలో రాచరిక వ్యవస్థలో ఉన్నటువంటి కొట్టిమిట్టాడుతున్న సందర్భంలో ఆర్ఎల్మాన్స్ గారు ఈ యొక్క రూపకల్పన చేసినటువంటి మేడే కార్మిక వ్యవస్థ కార్మిక చట్టాలను ఏదైతే ఉందో ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు బాగానే పనిచేసినాయి. మన భారతదేశ విషయానికి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విషయానికి వస్తే ప్రస్తుతము గతంలో జరిగినటువంటి ఆర్టీసీ సమ్మె మనం తీసుకున్నాం. మరి నిర్దాక్షిణ్యంగా అణచివేసినటువంటి చరిత్ర మన రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వాళ్ళ యొక్క నిజానికి అన్ని రోజుల సమ్మె చేస్తే వారి యొక్క సాధక బాధకాలు చూస్తే ఎంతో బాధ అనిపించింది. ఎక్కడ పోతున్నాయి ఈ చట్టాలు? మన భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు ఎవరైతే అధికారం ఇచ్చిందో అదే అధికారాన్ని వీళ్ళు దాన్ని తప్పుదారి పట్టించి ప్రభుత్వాలు అంచివేత గురి చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సందర్భంలో ఇప్పుడు ఒక కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే కార్మికుల పక్షం వైపు అనేది కూడా ఆలోచన చేయాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కార్మిక వ్యతిరేకమైనటువంటి సందర్భం వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు గతంలో జరిగినటువంటి ఆర్టీసీ సమ్మె తీసుకుంటే నిజానికి అణచివేసి పూర్తిస్థాయిలో అణచివేసారు. అలాంటి సందర్భం మళ్ళీ రాకుండా చూసుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్క కార్మికుల మీద ఉంది, ప్రతి పార్టీ మీద కూడా ఉంది. ఇంకొకటి గతంలో ఏదైతే బానిసత్వంలో ఉన్నటువంటి కార్మికుడు తర్వాత ఈ కార్మిక చట్టాల తర్వాత కొంత మెరుగైనప్పటికీ ప్రస్తుతం మనకు మనకు తెలియకుండా అంటే కార్మికునికి కార్మికుడు తెలియకుండా బానిసత్వంలోకి ప్రస్తుతం వెట్టివేయబడుతున్నాడు ప్రస్తుత సమాజంలో. కాబట్టి ఈ విషయంలో కూడా ప్రతి ఒక్క కార్మికుడు మేల్కొని దీని యొక్క కార్మిక చట్టాలపై కేంద్ర ప్రభుత్వాలను తల ఉంచాల్సిందే. ఎప్పుడైతే మనము దాంట్లో సక్సెస్ అవుతామో అప్పుడే నిజమైనటువంటి కార్మిక చట్టాలను మనం పాటించగలుగుతున్నాం అని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చెప్పురా మేస్త్రీల బతుకును, ఏమని చెప్పురా మేస్త్రీల బతుకును, ఏమని చెప్పురా మేస్త్రీల బతుకును, చెప్పుట తెల్లారవు మేస్త్రీల బతుకును, చెప్పుట తెల్లారవు మేస్త్రీల బతుకును, చెప్పి తరిస్తాడు చెరువు చుట్ట పడతాడు కోపి లెక్క తీస్తాడు, చెరువు చుట్ట పడతాడు వరం బిల్లు అడిగితే మళ్ళీ వారమంటాడు, వరం బిల్లు అడిగితే మళ్ళీ వారమంటాడు, వరం బిల్లు అడిగితే మళ్ళీ వారమడు, మళ్ళీ వారం అడిగితే బిల్లు రాలేదంటాడు, 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 బిల 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 మాడిన పీడికి పసువడు, బిల 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 మాడిన పీడికి పసువడు, బిల 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 మాడిన పీడికి పసియడు, ఏమని చెప్పుదురా మేసు వీల బతుకును, ఏమని చెప్పుదురా మేసు వీల బతుకును, ఏమని చెప్పుదురా మేసు వీల బతుకును, ఏమని చెప్పుట తెల్లారవు మేస్త్రీల బతుకును, చెప్పుట తెల్లారవు మేస్త్రీల బతుకును, చెరువుకి
వాళ్ళ మాటకెవరూ లేదురా, వాళ్ళ బాటకెవరు లేదురా, మాటకెవరు లేదురా, వాళ్ళ బాటకెవరు లేదురా, మాటకెవరు లేదురా, వాళ్ళ బాటకెవరు లేదురా, మాటకెవరు లేదురా, వాళ్ళ బాటకెవరు లేదురా. ఏమని చెప్పుదురా మేసిరీల బతుకులే, ఏమని చెప్పుదురా మేసిరీల బతుకులే, ఏమని చెప్పుదురా మేసిరీల బతుకులే, ఏమని చెప్పుదురా మేసిరీల బతుకులే. చెప్పుతే తెల్లారము మేసిరీల బతుకులా, చెప్పుతే తెల్లారము మేసిరీల బతుకులే. జలములు వచ్చిరనా వరములు తెక్కాలరా, జలములు వచ్చిరనా వరములు కాలేదురా, జలములు వచ్చిరనా వరములు తెక్కాలరా, జలములు వచ్చిరనా వరములు తెక్కినరా, జలములు వచ్చిరనా వరములు తెక్కాలరా, జలములు వచ్చిరనా వరములు తెక్కాలరా. ఇంత పిలిగున్నరా ఇత్తల నెయ్యాలరా, మాటకెదురు లేదురా వాని పాటకెదురు లేదురా, మాటకెదురు లేదురా వాని పాటకెదురు లేదురా, మాటకెదురు లేదురా పాటకెదురు లేదురా, మాటకెదురు లేదురా వాని పాటకెదురు లేదురా. ఏమని చెప్పుదురా మేసిరీల బతుకులు, ఏమని చెప్పుదురా మేసిరీల బతుకులు, ఏమని చెప్పుదురా మేసిరీల బతుకులు, ఏమని చెప్పుదురా మేసిరీల బతుకులు. చెప్పుతే తెల్లారము మేసిరీల బతుకులు, చెప్పుతే తెల్లారము మేసిరీల బతుకులు, చెప్పుతే తెల్లారము మేసిరీల బతుకులు, చెప్పుతే తెల్లారము మేసిరీల బతుకులు, చెప్పుతే తెల్లారము కూలి వాళ్ళ బతుకులు, చెప్పుతే తెల్లారము కూలి వాళ్ళ బతుకులు.